అందరికీ నమస్కారం నిన్న ఒకనొక డిబేట్లో టీవీ డిబేట్లో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు అంటే ఆవిడ చాలా మాట్లాడారు మాట్లాడి మాట్లాడే అంటే ఆవిడ గొంతు వింటా ఉంటే ఏంటంటే ఆ డిబేట్ నాకు బాగా వినసొంపుగా అంటే అసలు ఎంతసేపు విన్నానో ఆ డిబేట్ అయ్యే వరకు కూడా నేను ఆవిడ గొంతు వినుకుంటా అట్లా తెలియకోకుండానే ఆ డిబేట్ అయ్యే వరకు కూడా నేను సోయలు లేను అంటే సృహలో లేనన్నమాట ఆవిడ గొంతు అంత వినసొంపుగా ఉంది ఇని నీ లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత యాడ్లు అయ్యి వస్తుంటే గబక్కన మెలుగు వచ్చేసింది నాకు మెలుగు వచ్చిన తర్వాత చూస్తే ఏంటంటే డిబేట్ అయిపోయింది మళ్ళీ అయ్యో ఆవిడ గొంతు ఇనుకుంటా పరవశించిపోయి నేను అసలు సబ్జెక్ట్ ఏంటి దీనిలో ఆవిడ ఏం మాట్లాడారు ఏంటి అని చెప్పని నాకు అర్థం కాల మళ్ళీ ఒక పది ఇరవై సార్లు వింటే కనుక నాకు అర్థమైంది ఏంటి అంటే ఏం లేదు ఫైనల్గా తేల్చింది ఏంటంటే అంటే ఇక్కడ ఆవిడ నేను ఆవిడ గొంతును కానీ ఆవిడని కానీ నేను ఏమి కామెంట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఆవిడ గొంతు నాకు ఇనసొంపుగా ఉంది మీరు నమ్మండి నమ్మకపోండి ఇనసొంపుగా ఉండి నేను అసలు అంటే పరవశించిపోయి అసలు నేను ఏమి విన్నాను ఏంటనేది కూడా నేను మైమర మైమరిచిపోయి మొత్తం డిబేట్ అయ్యేదాకా కూడా అలా వింటా ఉన్నాను మీరు నమ్మండి ప్లీజ్ దయచేసి నమ్మండి అయితే ఆ తర్వాత ఒక పది ఇరవై సార్లు ఇంటే కనుక నాకు అర్థమైంది ఏంటంటే ఫైనల్గా ఆవిడ తేల్చింది పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారు బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు టీడీపీలోకి ఎందుకు కలిశారు అని చెప్పని ఈ రెండు మాటలు మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వకోకుండా అంటే ఏదైనా డిబేట్లు మనం కూర్చున్నప్పుడు ఏదైనా మన అభిప్రాయం లేదా ఒక పాయింట్ రేజ్ చేసినప్పుడు లేదా మనం ఏదైనా ఎదుటి వ్యక్తుల మీద అవతల పార్టీ వాళ్ళ మీద ఏదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి వివరణ ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాలి మరి ఈ డాక్టర్ కూడా అంట అంతా చదువు చదువుకుని మరి సర్టిఫికేట్ కొనుక్కుని తెచ్చుకున్నారు ఏమో అంటే ఏదేమన్నా కానీ ఆవిడ గొంతుకు మాత్రం నేను ఫ్యాన్ని ఇక్కడ చదువుకుని అంటే చదువుకుని తెచ్చుకుందా కొనుక్కుని తెచ్చుకుందా అనేది కూడా నేను ఆరోపించను ఎందుకంటే ఆవిడికి నేను ఫ్యాన్ కాబట్టి నేను ఆ మాటలు అనకూడదు నేను ఫ్యాన్ని కదా ఆవిడికి అయితే మేడం మీరు ఫైనల్గా తెలిసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారు టీడీపీతో ఎందుకు వెళ్ళారు మళ్ళీ దీంతో అంటే బీజేపీతో ఎందుకు వెళ్ళారు అని చెప్పని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు గతంలోనూ క్లియర్గా చెప్పారు అంటే టీడీపీతో రెండు వేల పద్నాలుగులో టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు గనక మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రానికి మేలు జరుగుద్ది అని చెప్పని అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో అది జరగల రెండు వేల పద్నాలుగులో ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మేలు జరుగుద్ది అనుకున్నారు అది జరగలేదు మీ కన్నా ఎక్కువ కూడా అంటే మీ పార్టీలోని మంత్రులు ఇప్పుడు ప్రస్తుత మంత్రులు ఎమ్మెల్యేలు మీ అందరికన్నా కూడా ఎక్కువగా టీడీపీని విమర్శించింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రతి చోట కూడా ఎత్తి చూపించారు తప్పుల్ని తప్పు అన్నారు ఒప్పుల్ని ఉప్పు అన్నారు అదేవిధంగా ఇప్పుడు బీజేపీతో కలవటానికి ముఖ్య కారణం ఏంటంటే మీ పాలనలో మీ పాలనలో మీ ప్రభుత్వం యొక్క పాలనలో అరాచకాలు ఎక్కువైపోతున్నాయి రాష్ట్ర ప్రజలకి మేలు చేకూరటం కోసం కేవలం అంటే ఆయన స్వార్థ ప్రయోజనాలు నిజంగా ఆయనకి స్వార్థ ప్రయోజనాలు ఉండే ఉంటే ఎన్నికల ముందే బీజేపీ వాళ్ళు సంప్రదింపులు జరిపారు పొత్తు పెట్టుకుందాం అని చెప్పి కానీ పవన్ కళ్యాణ్ గారి పొత్తులు పెట్టుకోలేదు ఆ తర్వాత మీ యొక్క రాక్షస పాలన చూసి జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు మీరు అంటున్నారు బీజేపీతో ఎందుకు వెళ్ళారో టీడీపీతో ఎందుకు వెళ్ళారో ప్యాకేజ్ తీసుకున్నారని చెప్పని ప్రభుత్వం ఉంది మీద ఉన్నప్పుడు మీకు చేతనైతే ఎంక్వైరీ చేసి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారని చెప్పి నిరూపించండి చేతనైతే ప్రతిసారి పాడిందే పాట అని చెప్పని అదే పాట రిపీట్ చేయటం అనేది అంటే మీరు చదువుకున్న వాళ్ళు విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పి అనుకుంటున్నాను నేను అలాంటి విజ్ఞాత ఉంటే అంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు విమర్శించారు కాబట్టి అదే మాటను పట్టుకుని మీరు కూడా విమర్శించడం కరెక్ట్ కాదు మీకు విజ్ఞాత ఉండి ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయండి మీరు వెళ్ళి మీ ముఖ్యమంత్రి మీ ఇదే అధికారం ఉంది రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి ఎంక్వైరీ చేయించుకోండి ఇంకా ప్యాకేజ్ నిజమైన ప్యాకేజ్ అంటే ఏంటో తెలుసా మేడం తండ్రిని చంపేశారు అన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చేసి ఇదే రాష్ట్రంలో అంటే అల్లకొలంలో సృష్టించి ఆ సంస్థ యొక్క వ్యక్తులు ఆ సంస్థ వాళ్ళు మా తండ్రిని చంపేశారని చెప్పి లబోదిబోని అని మొత్తుకుని అదే వ్యక్తులకి రాజ్యసభ సీటు కట్టబెట్టారు చూడండి అక్కడ ప్యాకేజ్ తీసుకున్న చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అంటే మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ గురించి ప్రజలు అనుకుంటున్నారని మీ గురించి ప్రజలు రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రాల ప్రజలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు దాని గురించి మాట్లాడండి అంటే ఏదైనా కుదిరితే పవన్ కళ్యాణ్ గారి మీద చేతనైతే మీరు నిరూపించండి పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ ఛాలెంజ్ ఒకటి చేశారు నేను గనక ఏ ఒక్కరి దగ్గరైనా కానీ ప్యాకేజీ కానీ ఏదైనా డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా అని చెప్పి మీకు ఇప్పుడు రాష్ట్రంలో కొరకరాని కొయ్యిగా తయారైంది ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మాత్రమే సో ఆ పార్టీని మీరు పక్క తప్పించుకుని మీ అవినీతిని మీ ఇష్టా ఇష్టానుసారంగా రా మీ పరిపాలన కొనసాగించాలి అంటే నిరూపించేసేయండి నిరూపించేసి పవన్ కళ్యాణ్ గారు ఇదిగో ప్యాకేజీ తీసుకున్నారని చెప్పి నిరూపించారు ఆ కొరకరాని కొయ్యిని పక్కన తప్పించవచ్చు కదా మీకు చేతనవదు ఆ చేతనవన్నప్పుడు ఆరోపణలు చేయటం మానేసి మీరు డాక్టర్ కదా ట్రీట్మెంట్ తీసుకుని కొంచెం గొంతుకు కూడా కొంచెం గొంతు పాడైనట్టుంది ట్రీట్మెంట్ తీసుకొని మీ పార్టీకి కూడా కొంచెం ట్రీట్మెంట్ చేయండి అంటే అవినీతి చేయటం అనేది మీది అసలు స్థాపించిందే మీ పార్టీ అక్కడి నుంచి మొదలైంది అవినీతి ప్యాకేజీల నుంచి స్టార్ట్ అయింది అసలు మీ పార్టీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీరు ఇంకొక వ్యక్తికి డబ్బులు ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చి మీ పార్టీ ఆ పార్టీని మీరు సొంతం చేసుకున్నారు అసలు పార్టీయే మీది కాదు గట్టిగా మాట్లాడితే మీరు ఏదో వేరే పార్టీ వేరే వ్యక్తి దగ్గర కొనుక్కున్నటువంటి పార్టీ ఇది మీరు ప్యాకేజీల గురించి మాట్లాడటం నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని మీరు విమర్శించటం పోనీ మీరు అసలు ఆ డిబేట్లో కూర్చున్నప్పుడు మీకు చదువుకున్నారు అసలు సంస్కారం ఏమైందో నాకు అర్థం అవట్లేదు ఎదుటి వ్యక్తులు చెప్పేది మనం వినాలి ఫస్ట్ మీరు ఏదైనా చెప్పారనుకోండి అవతల వాళ్ళు వింటున్నప్పుడు మనం కూడా ఏంటంటే వాళ్ళు చెప్పేది వినాలి మీరు ఆరోపణలు చేసేసి నాకు ఉంద కదా గొంతు నేను రేజ్ చేసేసి అధికారం ఉంది కదా మేము ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది అంటే మీ పార్టీలో చెల్లుబాటు అవ్వచ్చు టీవీ డిబేట్లో కూర్చున్నప్పుడు కొంచెం సంస్కారం అనేది ఉండాలి అంటే మనం ఎదుటి వ్యక్తుల్ని చెప్పేది వినాలి ఆ వినే ఓపిక లేనప్పుడు మీరు డిబేట్లోకి రావటం మానేయండి అయితే ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు శ్రీదేవి గారిని ఉద్దేశించి అంటలేదు అయ్యా టీవీ డిబేట్లో కూర్చోబెట్టేటప్పుడు అంటే వ్యక్తుల్ని మేడం శ్రీదేవి గారి మిమ్మల్ని అయితే నేను అంటలేదు ఆ టీవీ డిబేట్లో కూర్చోబెట్టేటప్పుడు మామూలుగా ఏంటంటే ఓపిక ఉండి మనం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పేటువంటి వ్యక్తిని కూర్చోబెట్టండి అంతేగాని వితరణవాదం అధికారం చేతిలో ఉంది ఉంది కదా అని చెప్పి నోరు వేసుకుని పడిపోయే వాళ్ళని మాత్రం టీవీ డిబేట్లో కూర్చోబెట్టొద్దు అందులో ఏంటంటే నాకు ఈ మధ్యకాలంలో నేను టీవీ డిబేట్లు అవి చూస్తుంటే మామూలుగా అసలు వాళ్ళు అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాదు వేరే వాళ్ళు రకరకాల చిల్లరగాళ్ళందరినీ చిల్లర వాళ్ళని అందరిని తీసుకొచ్చి టీవీ డిబేట్లో కూర్చోబెడుతున్నారు వాళ్ళకి అసలు ఎమ్మెల్యేగా గెలవటాకే అర్హత లేదు అలాంటి వాళ్ళని మళ్ళీ మీరు టీవీ డిబేట్లో కూర్చోబెట్టి మా నెత్తిని ఎందుకురా బాబు బాబో రుద్దుతున్నారో దయచేసి అలాంటి వ్యక్తుల్ని టీవీ డిబేట్లో కూర్చోబెట్టద్దు ఈసారి ఏ సన్నాసైనా ప్యాకేజ్ ప్యాకేజ్ అనే ముందు మీ ముడ్డి కింద చూసుకుని మీ ముట్టి కింద ఎన్నో తప్పులు ఉన్నాయి రకరకాల తప్పులు అసలు ప్యాకేజీలకి బ్రాండ్ అంబాసిడర్లే మీరు మీ చూసుకుని మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మేడం శ్రీదేవి మేడం మీరు అయితే బాగా మాట్లాడారు ఎదుటి వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడటం కూడా ఒక టాలెంటే అలాంటి టాలెంట్ మీలో ఉందని చెప్పి నేను ఇన్ని రోజులు తెలియదు నాకు సరే మేడం మీరు కొంచెం డిబేట్లకు వచ్చినప్పుడు కూడా మంచిగా తయారయ్యి మాట్లాడితే బాగుంటుంది మీ అభిమానిగా నా కోరిక ఇది జై హింద్ జై జనసేన